సిరి మల్లెలు కాగా. పద 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 విల 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 కదలి రండి, పద 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 విల 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 కదలి రండి. రెక్కలు విప్పగా ఇండ్లల్లో వీధుల్లో నందనాలు నవ్వగా, పంచాయతీ సర్కారు భవనాలు రహదారులు చెరువు కట్ట పొలం కట్టు చేను చెలక అడవులు, ప్రతి చోట ప్రతి పూట మొక్కలు నాటంగా. మీ అందరికీ కూడా నేను ముందుగా అభినందనిస్తున్నాను. ఇది చాలా చక్కగా కార్యక్రమం నడుస్తున్నాయి. ఇది ఊరు చిన్నగా ఉంది కానీ పనులు కానీ మంచిగా ఉన్నాయి. ఇది మంచిగా శ్రద్ధతో దీని మీద ఒక అవగాహనతో మీరు అన్ని పనులు చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇది విలేరు అంటే ఇప్పుడు మనం మొత్తం అర్బన్ జిల్లాలో ఒక గ్రామీణ ఉన్న ప్రాంతం, దూరం ఉన్న మండలం. ధర్మసాగర్ నుంచి విలేరు ఏర్పాటైన తర్వాత విలేరు మండలం సంబంధించిన అభివృద్ధి పైన కానీ రకరకాల ప్రభుత్వ పథకం విషయంలో కానీ జిల్లా పరిపాలన నుంచి ఇప్పుడు చాలా వరకు దీని మీద ఎక్కువ మానిటరింగ్ కానీ సుదీర్ఘమైన దీని మీద ఇది మానిటరింగ్ చేస్తున్నాం. ఇదే విషయంలో నేను ఇది విలేరు ఈరోజు సందర్శిస్తున్నాను. ఇది ఈరోజు చెప్పి రెండు జిప్పీస్ అయితున్నాయి, ఇంకా వచ్చే వారంలో రెండు మూడు జిప్పీస్కి వస్తాను. కానీ ముఖ్యంగా మీకు చేయాల్సిన ఒక రెండు మూడు కొన్ని సలహాలు సూచనలు ఉన్నాయి. ఇది ఇంతకన్నా సర్పంచ్ గారితో మాట్లాడాను. ఇది మీ ఊర్లో మీ ఎక్కడైతే మీది గ్రామ పంచాయతీ శివారు స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి యువతల సైడ్ వరకు ఇది అపోజిట్ సైడ్ వరకు పెంచుకోండి. ఇది ఎప్పుడు చాలా వరకు చూస్తున్నాం బాగుంది, ఇంకా కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ విధంగా మీ ఊరికి వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. ఇది ఒకటి ధర్మసాగర్ నుంచి ఇంకొకటి ఉండాలి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క చెట్టుకి ఒక కంపా కానీ కంపా లేకపోతే కనీసం ట్రీ గార్డ్ అది ఏర్పాటు చేయండి. కానీ చాలా వరకు చాలా గ్రామంలో ఈ నాటే కార్యక్రమం బాగానే ఉంది. కానీ నాటే కార్యక్రమం తర్వాత మీకు ఒకటి సజెషన్ అంటే మీరు తప్పనిసరిగా బతికి కార్యక్రమం మంచిగా చేయండి. ఇది వారానికి ఒక్కసారి ప్రతి ఒక్క చెట్టుకి వాటరింగ్ జరగాలి 15 లీటర్లు. దీనికి అవసరం ఉన్న మీకు ఒక ట్రాక్టరు ట్యాంకర్ అది తప్పనిసరిగా ఏర్పాటు చేసి కిరాయిలు తీసుకోండి. ఇది మీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయండి. రెండవ విషయం అంటే మీ గ్రామంలో ఇంకా మురికి కాలువలు ఎక్కువ లేవు, అది క్లీనింగ్ అయింది అంటున్నారు, సంతోషం. కానీ మీకు ముఖ్యంగా పారిశుద్ధ్యత మీరు పట్టించుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక మంచి డంపర్ ఏర్పాటు చేశారు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు విజిట్ చేయండి. నేను ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, విషయం ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఇది ప్రతిరోజు మీ ప్రతి ఒక్క ఇంటి నుంచి చెత్తా చెదారం ఎక్కించి అక్కడ విసర్జన కేంద్రంలో విసర్జన చేయాలి. ఇది తప్పనిసరిగా ఇస్తాం. మీరు అంతా ఈ ఊర్లో దూరం ఉన్న ఊర్లో మంచి పనులు నడుస్తున్నారు. ఇది మీరు ఇంకొక అడుగు ముందుకు పోతే తప్పనిసరిగా పరిపాలన తరఫున ఇంకా రెండు అడుగు ముందుకు పోయి మీకు సాయం సహకారం కూడా చేస్తా. అది మీకు ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. మీకు కావాల్సిన అభివృద్ధి నిధులు కావాలి అంటే మీరు 2 నెలల తర్వాత నా దగ్గర రావాలి. మీ సర్పంచ్ గారు, మీ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మీ మండల ప్రత్యేక అధికారి కానీ మీ ఎంపీడో గారు కానీ. కానీ నేను చెప్పింది రెండు మూడు అంశాలు ఉన్నాయి. 100% చెట్లు బతికే కార్యక్రమాలు ఒకటి, రెండవది పరిశుభ్రత పాటించుకోవడం, మూడవది కంపేర్ ప్రతిరోజు వాడుకోవడము, అదేవిధంగా 2 నెలల లోపల మీ క్రెమేటోరియం అంటే దహన వాటిక మీరు మొత్తం కట్టి ఫంక్షనల్ ఉపయోగంలో తీసుకురావాలి. మంచిది. ఇంకా 1 మంది అంటున్నారు సార్, వెరీ గుడ్. మీరు అది చేసి సార్ క్రెమిటోరియం శ్మశాన వాటిక అనేది ఈరోజు 16 తారీఖు సార్, నెక్స్ట్ మంత్ 16 తారీఖు వరకు ఇనాగ్రేషన్ చేద్దాం సార్.
అధికారులు సహకరించాలని మీరు కూడా చెప్పండి సార్. మీ దయ వల్ల నేను కంప్లీట్ చేస్తాను సార్. 100% మీ ఎంపీడో గారు మీ అందుబాటులో ఉంటారు. మొత్తంగా ఎంపీడో గారు ఉన్నారు, ఏం సమస్య రాదు. ఇది ఏదైనా ఒకవేళ సమస్య అయితే డైరెక్ట్గా మీరు మీ మండలం ప్రత్యేక కాంటాక్ట్ చేయండి. ఇది మీరు 1 మంత్ లోపల ఇక్కడ నుంచి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసే రోజు ఇనాగ్రేట్ చేసే రోజు నేను వస్తాను ఇక్కడ. ఇది మళ్ళీ కంప్లీట్ చూద్దాం. మీ ఇక్కడ ఉన్న ఇది క్రెమిటోరియం కూడా చూద్దాం. ఆ రోజు మీకు అవసరం ఉంది అయితే నా అభివృద్ధి నిధులు కావాలంటే అది కూడా నేను శాంక్షన్ చేస్తాను. కానీ చెట్ల గురించి, చెట్ల అయితే నా షరతు ఇది 100% చెట్లు బతకాలి. ఇది అది ఇంపార్టెంట్. ఇది మరి ట్రాక్టర్ ఏర్పాటు చేయాలి, కిరాయి పెట్టుకోవాలి, మనుషులు పెట్టుకోవాలి. ఇది ప్రతిరోజు లేచి అది చూడాలి. ఇది మీరు ఏ విధంగా చేస్తారో, మీకు చాలా పెద్ద మంది ఇక్కడ యువకులు ఉన్నారు, యువకులకి భద్రత ఇవ్వండి. ఇది ఓకే అదే కార్యక్రమం.